నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గంలో నిర్వహించిన భరోసా యాత్రలో పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, షబీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆత్మకూరు మండలం కాటేపల్లి యాదగిరి గుట్టలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. రైతు కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరి నిన్న మంత్రి హరీష్ రావు గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పిండు. ఏమని? పత్తికి కాటన్ కి మద్దతు ధర 5,000 రూపాయలు పెంచాలని. చాలా సంతోషం. వాళ్ళు పెంచే లోపల దయచేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతుతో సహా ఈ రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారు అడిగిన విషయాన్నే మేము మరో గుర్తు చేస్తున్నాం. ఆయన 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబడుతున్నాడు. మేము పత్తికి ఇప్పుడున్న మద్దతు ధరతో సహా రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.